లియో మూవీ ఫస్ట్ డే హిట్ అని ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. యుఎస్లో అయితే థియేటర్స్లో కూడా విజయ్ ఫ్యాన్స్ మిగతా ఆడియన్స్తో ఫైట్లు చేసుకుని ఇండియాలో జరిగే డ్రామా అంతా అక్కడి వరకు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా సినిమా పిచ్చోళ్ళు ఇలానే ఉంటారా అనేంతగా పరువు తీశారనే కామెంట్లు పెరిగాయి. ఆ సంగతి అటుంచితే లియో మూవీ ఓపెనింగ్స్ 140 కోట్లు, కేవలం యుఎస్లోనే 2 రోజుల్లో 3 మిలియన్లు, అంటే 24 కోట్లు వచ్చాయి. వినటానికైతే బాగానే ఉంది, కానీ ఎందుకు వరల్డ్ వైడ్గా 45% పైగానే 3 రోజుకే వసూళ్లు డ్రాప్ అయ్యాయి? అక్కడే ఫ్యాన్స్లో కూడా రియలైజేషన్ పెరిగింది. అంతే, లోకేష్ మీద సోషల్ మీడియాలో అటాక్ పెంచారు. తమ హీరోని ఎందుకు ముంచావని వేసుకుంటున్నారు. అయితే ఇది దళపతి విజయ్ ఫ్యాన్స్ కాదు, తన యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న అటాక్ అనేది మరికొందరి వాదన. ఆ సంగతి అటుంచితే నిజంగానే లోకేష్ మాస్టర్ మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ పెట్టలేదు. అలాగే లియో కూడా ఎక్సైట్ చేసే సింగిల్ సీన్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్తోనే నింపేశాడు. ఈ హంగామా వదిలేస్తే కథ కథనం అంత గొప్పవేం కాదు. ఖైదీ విక్రమ్తో అసలు పోలికే లేదు. ఆ లెక్కన విజయ్ని ఎందుకు మోసం చేసావంటూ ఆ హీరో ఫ్యాన్స్ లోకేష్ మీద మాటల దాడికి దిగారు. తను సోషల్ మీడియా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలా అనేంతగా కంగారు పడేలా కూడా చేస్తున్నారు.